టైం లేదు. పాయలు రాజుకుంటుందా? నెక్స్ట్ సింబల్ పెడదామని ఒకసారి నీ గ్యాప్ ఇచ్చింది కొంచెం, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా, అది కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సింబల్ పెట్టేశాం. బాగుంటుంది నెక్స్ట్ చూడండి. ఇంకొన్ని ఫేర్స్ వచ్చాయండి, ఇంకా కొంచెం కష్టపడదాం ఫిక్స్ అయిపోయాను అండ్ మొదటిదాకా కొంచెం కూల్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం ఇప్పుడు ఆ బాడీ జస్ట్ వర్క్ యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్. యక్ష కుమార్ గారు లాగా సంవత్సరం మూడు సినిమాలు ఇచ్చేస్తే బాగుంటుంది కదా ఆడియన్స్ కూడా. సార్ ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉన్నాను సార్, ఈసారి ఆడియన్స్ చెప్తే ఇంకా మొత్తం ఇంకా హ్యాపీగా ఉంటాను. నాకు ఒక జెన్యున్ వస్తారు నా దగ్గరికి, ఎందుకంటే ఐఎమ్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్యాన్ బేస్ వాట్ ఎవర్. నేను 100 మంది చేసుకున్నా 1000 మంది చేసుకున్నా పక్కన పెట్టినా, బట్ వాట్ ఎవర్ దట్ 100 పీపుల్ హూ కమ్స్ టు మీ విల్ కమ్ విత్ వెరీ జెన్యున్లీ. మీరు ఎంచిన స్టోరీలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఒక సాక్ష్యం కానీ జయజానికి కానీ దేర్ ఆర్ లిటిల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్. యునో ద వే యూ మీరు సెలెక్ట్ చేసుకోవడం కానీ యూనో ఇట్ బి వెరీ డిఫరెంట్ అని కానీ ఎంత ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ఆల్వేజ్ ఏ హార్డ్ వర్క్ విల్ బి సీన్ అని చెప్పి నాకు ప్రతి ఒక్కరు జెన్యున్ కూడా చెప్తారు. సో దట్ ఈస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఐ ఆల్వేస్ వాంట్ టు కీప్ వర్కింగ్ హార్డ్. ఒక నా నేమ్ ఇట్స్ టేకట్ ఫీల్ అవుతారు ఎప్పుడు. ఐ డోంట్ వాంట్ మై నేమ్ టు గెట్ స్పాయిల్. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు కీప్ వర్కింగ్ హార్డ్, ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ కమ్ అప్ విత్ గుడ్ కంటెంట్స్. ఒక ట్రస్ట్ అనేది పోగొట్టుకోవడం మటుకు ఆ ఫీలింగ్ ఉంది. ఎప్పుడు క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి, క్వాలిటీ సినిమాతో రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఉంటుందండి, సెకండ్ ఆఫ్ ఆల్ దేర్ బి 4 యాక్షన్ బికాస్ అండ్ అది చాలా రియల్గా ఉంటుంది అండ్ దర్ ఇస్ డెఫినెట్గా మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆఫర్ అలూడ్స్. నేను అంత ఎంటర్టైన్మెంట్ క్యాటరీసింది ఇదే ఫుల్ కామెడీ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ రామ్ కామ్లో ఉంటుంది, సెకండ్ ఆఫ్ కొంచెం యాక్షన్లో ఉంటుంది.